టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరయ్యా అంటే ప్రతి ఒక్కరి నోట ముందుగా వినిపించే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. ఎందుకంటే మనోడి వయసు 4 పదుల్లో ఉంది మరి. ఇప్పుడు కాదు, గత కొన్నేళ్ళుగానే ప్రభాస్ పెళ్లి మ్యాటర్లో చర్చలు నిలుస్తూ వస్తోంది. దీంతో టాలీవుడ్ లోకమంతా ఈయన పెళ్లి అప్డేట్ కోసం యమఆతృతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి ఆయన చేసుకోబోయే అమ్మాయి అంటూ ఎన్నో వార్తలు షికారు చేశాయి. తాజాగా అలాంటిదే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో ప్రభాస్ని అనుష్క పెళ్లి చేసుకోబోతుందని, వారిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని వార్తలు చక్కర్లు కొట్టగా వీటిని ఖండిస్తూ ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. మొదట మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి జరగనుందని అన్నారు. అది నిజం కాకపోవడంతో ఆయన ప్రతిష్టాత్మక సినిమా బాహుబలి సిరీస్ పూర్తి చేసుకోగానే పెళ్లి చేసుకుంటారని చెప్పుకున్నారు. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. దీంతో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్ పెళ్లి విషయమై సైలెంట్ అయినట్లు చెప్పేశారు. అయినప్పటికీ రెబల్ స్టార్ ఫ్యామిలీలో ప్రభాస్ పెళ్లిపై నిత్యం చర్చలు నడుస్తూనే ఉన్నాయట. దీంతో ఈ పెళ్లి వల్ల భరించలేక తాజాగా ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నారనేది లేటెస్ట్ టాక్. కృష్ణంరాజు సతీమణి సన్నిహితులైన ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయిని రాజుగారి ఇంట్లోకి కోడలుగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఆ అమ్మాయి కూడా బడా బిజినెస్ మ్యాన్ కూతురని తెలుస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు ప్రభాస్ పెళ్లికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారని అంటున్నారు. ప్రభాస్కు పిల్లనివ్వబోయే ఫ్యామిలీ సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా అని తెలుస్తోంది. అమ్మాయి తండ్రికి అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో పాటు ఇతర బిజినెస్లు ఉన్నాయని సమాచారం. సో చూడాలి మరి దీనిపై ప్రభాస్ ఫ్యామిలీ నుంచి.